ఇప్పుడు యాదమ్మ తాగబోతు రాజు. అన్న రవాణా, ఇక్కడ కంటెంట్ ఏం తెలుసానా? సెక్యూరిటీస్ పార్కల్ లవర్స్ వస్తారు కదా, వాచ్మెన్ బిహేవియర్ ఎట్లుంటుంది చెప్పు. హరి లవర్స్ తోటి వచ్చింది అనుకో, నేను వాచ్మెన్, నేను ఎట్లా బిహేవ్ చేస్తా చూడరు. లవర్ బాయ్ నేను ఇప్పుడు కాదు, ప్లే బాయ్. అడుగు సో అడగూసాను, రొమాన్స్ చేస్తుండాలి మీ పోరు తోటి. ఎప్పుడెప్పుడు ఎవరు దొరుకుతాడు, ఏడేళ్ళ పైసలు గుంజాలి అని అనుకుంటే రే లేకరే. ఏం రొమాన్స్ చేస్తావా? ముద్దు పెడతానన్నా, పాలు పెట్టుకుంటున్నట్టున్నది బర్రకి. తమ్ముడు ఇడా వాచ్మెన్ ఇట్రా, ఏం చేస్తున్నావు ఇట్రా? మీ ఇంట్లో కాలేజ్ పంపిస్తే ఎటు పోతున్నావు? మా డాడీ ఇప్పుడు ఆమె చెయ్యట్లేదు. కాదు, నీకు కాలేజ్ పంపంటే ఈడేం పని? నువ్వు ఏడవకు, కాల్చేది ఇరగొడతా. ఇప్పుడు మస్తు ఏడుస్తున్నావు, మస్తు యాక్టింగ్ చేస్తున్నావు. వీఆర్ మేజర్స్. మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్ది. ఇది పార్క్ అడుగుతున్నా ఏమనుకుంటున్నావు? ఇది ఏం చేస్తారు మీరు? ఆడ కనబడట్లే, ఇప్పుడు వరకు ఏం చూసావు అక్కడ? అందుకనే అడుగుతున్నా ఏం చేస్తారు. వదిలేరా బాబు, వెళ్ళిపోతాను ప్లీజ్ రా. ఏం అవ్వలేదురా, ప్లీజ్ వదిలే. ఒక 100 రూపాయలు సైడ్ పంపిస్తాను నేను. దానికి యాభై ఇచ్చి తెచ్చా, నీకు 100 ఇచ్చి ఇంకా యాభై బొక్క. ఏ అవులేగా, ఇంకో పార్క్ వెళ్తా. ఈ పార్క్ కాకపోతే సూపర్. ఇంకా కొంతమంది ఉంటారా స్టూడెంట్స్ దగ్గర? గేట్ దగ్గర ఎట్లుంటది చూపిస్తా. హరిగాడి అన్నపూర్ణ స్టూడియోస్ లోకి వస్తుంటే వాచ్మెన్ ఎలా ఆపాడో చూద్దాం. కమాన్ తమ్ముడు, తమ్ముడు ఆ పాప పక్కన తీసుకో. ఎవరు వాళ్ళే పటాషూట్ అవుతుంది చెప్పారు మేనేజర్ గారు, స్టూడెంట్ కావాలని అందుకు వచ్చా. అయితే ఏం చేయాలి నేను? అయితే రావులే, లోపలికి వెళ్ళాలి. అవులే గిరా, సక్క మాట్లాడు, దవడపోని కొడతాం మళ్ళా. ఇట్లా ఎవరు పంపించారు? లోపల పటాషూట్ అవుతుంది. మరి అట్లా మాట్లాడదు, అవులా అవులా అంటున్నావు. అవులా ఎంత మంది ఎక్కడికి వస్తారా బేకర్ గారు? నాడు అన్న చెప్పారు ఫోన్ కావాలి, ఫోన్ చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు మస్తు మంది చూసిన ఫోన్ చేయి. నాకు యాంకర్ రావు గారు తెలుసు లోపల. నాకు ఇట్లా తెలుసు అన్నా. అరే ఇక్కడ బయట సెక్యూరిటీ వచ్చినావా? వచ్చానన్న. అరే సో సారీ, ఆపేశారా? అవునన్న, నువ్వు చెప్పన్న కొంచెం. ఇచ్చే. హలో సార్, చెప్పండి సార్. వాడు లోపలికి వచ్చినా పగులుతుంది. సరే సార్, సరే నాకు ఒక ప్లేట్ దోశ తెచ్చి మాట్లాడు. దోశ తీసుకురా పోయి. అదే సార్, నేను దోశ తేడం సార్, నేను ఒక కాబోయే ఆర్టిస్ట్ నేను. సో వాట్ సార్, ఇప్పుడే వెళ్ళొచ్చు లోపలికి. ఒక నిమిషం అన్న, నేను తిన్నాకు వస్తా అన్న. ఈ లోపు పట షూటింగ్ అయిపోతున్న. టీ తీసుకురా పో. టీ తీసుకురా, టీ తీసుకురా జల్ది అన్న. ఇప్పుడే వెళ్ళొచ్చు అన్న. ఏంటిది టీ అన్న? కాఫీ ఏమన్న? ఇలా రవి సార్ రాలేదు తెలియదు నీకు? లోపల పట షూట్ ఇలా కాదు అది అన్న. లోపల నడు, ఇంకోసారి రాక లోపలికి. ఏదో రోజు ఆర్టిస్ట్ అవుతా, అన్నపూర్ణ స్టూడియోస్ కార్ లో వెళ్తా. నేను ఇట్లా వాచ్మెన్ మేనేజర్ అవుతా, అప్పుడు చెప్తా. ఇంకోటి అన్న, హీరోల దగ్గర బాడీ గార్డ్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు? హీరోను హీరో ఇప్పుడు చూడు, ఆడు ఉంటా హీరో. ఇప్పుడు కార్లకి వెళ్ళి దిగుతారు అన్న, కార్లకి వెళ్ళి దిగ కూసో. నువ్వు కూసో, నేను ఎంకలు కూసుంటా. కూసారా అమ్మా? హీరో అన్న ఈడే డామినేషన్. నేను నడపాలి, నువ్వు కూర్చోవాలా? కూసమ్మా చక్క కూసో. మెల్లి నడుపు సార్, చక్క కూసారు సార్. మళ్ళా దిగురు సార్, రెస్పెక్ట్ పట్టు. ఓకే సార్. నువ్వు డామినేషన్ చేయ అనుకుంటు. ఏ జర్ సార్, సార్, సార్ పెద్ద పెద్ద ఫ్యాన్. నువ్వు ఆటోగ్రాఫ్ ఇచ్చింది రా, నేను కదా ఆటోగ్రాఫ్ అవ్వాలి. ఓకే మేడం, తర్వాత నేను చెప్తా సార్ కి. ఇప్పుడు ఇదే ఆడియో ఫంక్షన్ లో చేస్తే ఎలా ఉంటుంది? అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? అమ్మా మీరు కూర్చోండమ్మా. సార్, సార్ జెండా లేపుతారు మా. ఓకే కూర్చోరు, కూర్చోరు. డైలాగ్ చెప్తా.
ఒక్క సౌడు చూడు ఓకే అదే డైలాగ్. నాకు ఈ సినిమా చేసేటప్పుడు మీరు మాట్లాడవచ్చు సార్, మీ ఇమేజ్ పోతే. ఇగో హీరోని హీరోయిన్ మాత్రం బాగా కార్పెట్ చేసింది, ఏతో కాదు నాతోటి. మా మా సార్కి అంత సీన్ లేదు కానీ మీరు చూడరు ఒకసారి సినిమా. ఈయన హీరో, అన్న హీరోని, అక్క ఈ డైరెక్షన్, నేను ఈయన బాడీ గార్డ్. ఓకే సో బేసిక్ గా సీన్ ఏంటంటే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హరి నువ్వే నా లవ్, నా ఒంట్లో ఉంది కొవ్వు అనాలి. ఓకే ఐ లవ్ యూ అనేసి హత్తుకోవాలి. లైట్స్ కెమెరా మూడమ్మా మూడ్. యా మేడం యు యు డోంట్ ఒకసారి మీరు చేసి చూపించండి. ఓకే డైరెక్టర్ గారు అయ్యాం. షట్ అప్ ఏ యు ముస్కు.